రాబందికి ఏం దొరుకుతుంది? ఎప్పుడు డెడ్ మీట్, చనిపోయిన మాంసం దొరుకుతుంది. బ్రతికుండే తిందది, చనిపోయింది తింటది అది రాబందు. రాబందుకి ఎప్పుడు చచ్చిపోయినటువంటి మాంసమే దొరుకుతుంది. మరి హనీబీకి, హనీబీస్కి ఏం దొరుకుతాయి? ఫ్లవర్స్ దొరుకుతాయి, ఫ్రెష్ ఫ్లవర్స్. చక్కగా వికసిస్తున్నటువంటి ఆ యొక్క ఫ్రెష్ ఫ్లవర్స్ ఎందుకు దొరుకుతాయి తెలుసా? హనీబీ ఫ్లవర్స్ ని వెతుకుతుంది, రాబందు చనిపోయిన వాటిని వెతుకుతుంది. అదేంటండి, ఈ రాబందుకి ఎప్పుడు కూడా చచ్చిపోయిన మీట ఎలా దొరుకుతుంది? అది దాన్ని అదే వెతుకుతుంది. మరి హనీబీకి ఎప్పుడు కూడా మంచి వికసించేటువంటి పువ్వులు ఎలా దొరుకుతున్నాయి? ఇది దాన్ని వెతుకుతుంది. నువ్వు ఎంతసేపు మనుషులు బాగాలేరండి, మనుషులు మోసగాలండి, మనుషులు అదండి, మనుషులు ఇదండి, మనుషులు అదే, నువ్వు దేన్ని వెతుకుతున్నావు ఈరోజు? మనుషుల్లో ఉండేటువంటి చెడునా, మనుషుల్లో ఉండేటువంటి మంచినా? నేను కానీ మనుషులు ఉండేటువంటి చెడును మాత్రం వెతుకుంటూ కూర్చున్నానంటే ఈరోజు చర్చ కూడా నడిచేది కాదు. ఈ చర్చ వలన మీరు దీవెనలు పొందేవారు కాదు. నీవు దేనినైతే వెతుకుతున్నావో అదే నీకు దొరుకుతుంది. యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడు ఈ మాట, వెతుకుడి మీకు దొరుకును. ఈరోజు నువ్వు దేని వెతుకుతున్నావు? మంచినా చెడునా?